భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఓ కుటుంబం పురుగుల మందు డబ్బాలతో కారోబార్ ఇంటి ముందు ఆందోళనకు దిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొరాయిపల్లిలో చోటు చేసుకుంది. మొరాయిపల్లికి చెందిన బద్ది పడిగే రాజయ్య అనే రైతు గత 22 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన మెంగరి చంద్రయ్య అనే రైతు వద్ద 2 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఆ రైతు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేస్తాడు. కాగా మెంగరి చంద్రయ్య పెద్ద కుమారుడు మెంగరి రాజు గ్రామ పంచాయతీలో కారోబార్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ భూ ప్రక్షాళనలో భాగంగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్సైట్లో తన తండ్రి విక్రయించిన భూమిని ఆన్లైన్లో నమోదు కాకుండా చూశాడు. కొనుగోలు చేసిన బద్ది పడిగే రాజయ్య కుమారుడు బాలరెడ్డి తన భూమిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలంటూ రాజు చుట్టూ తిరిగాడు. దీంతో ఆన్లైన్ ఖర్చుల కోసం 14 వేలు తీసుకుని ఎకరం 5 గుంటలు రిజిస్ట్రేషన్ చేశాడు. మిగతా 35 గంటలు రిజిస్ట్రేషన్ చేయాలని బాలరెడ్డి కుటుంబం గత 5 ఏళ్లుగా ఇంటి చుట్టూ తిరుగుతున్న రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో గ్రామంలో పెద్దల వద్ద పంచాయతీ చేశారు. పెద్దలు చెప్పినా వినకుండా కారోబార్ రాజు భూమి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో వేధింపులకు గురి చేస్తారని బాలరెడ్డి తన భార్య అనిత కుమార్తో కలిసి పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆందోళనకు దిగారు. గమనించిన రాజు పారిపోయాడని బాధితులు తెలిపారు. తమ భూమి తమకు రిజిస్ట్రేషన్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వెల్లడించారు. సమాచారం అందుకుని ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనాస్థలికి చేరిన వివరాలు సేకరించారు. తమకు న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ఎంత కొన్నాడు? 2 ఎకరాలు కొన్నాం. కొన్నాక తర్వాత మీ సోలు వెళ్ళాలంటే రాజుని మా కారబార రాజుని అడిగిన, అడిగితే చేస్తా అన్నాడు. 14 వేలు ఒక వ్యక్తిని దొరకపోయి ఇచ్చిన, ఒక వ్యక్తిని దొరకపోయి ఇచ్చినాక సంవత్సరం పాత బుక్ పెట్టుకున్నాడు ఇంటికాడని. వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్నాక ఎక్కిచ్చిండు. ఒక ఎకరం 5 గుంటలు ఎక్కిచ్చిండు. కొత్త బుక్ తెలంగాణ వచ్చినాక తర్వాత 35 గుంటలు ఆయన ఎక్కించుకున్నాడు. ఇదేంటంటే సీ సర్వే నెంబరు, ఆ సర్వే నెంబరు అంటారు. ఒకటే సర్వే నెంబర్ మొత్తం 368 సర్వే నెంబర్. ఆన్లైన్లో మాకు కావడం ముందు 2 ఎకరాలు ఉంది, లోన్ ఇచ్చారు. లోన్ ఇచ్చినాక ఆన్లైన్ వచ్చిన తర్వాత అందులో ఆన్లైన్లో కట్ అయింది. కట్ అయిన తర్వాత అలా బాబు పేరు మీద ఉండే, బాబు పేరు మీదకి వెళ్ళి వాళ్ళ నా కొడుకు పేరు మీదకి వచ్చింది. రాజు మా పేరు ఎక్కలేదు, ఇట్లా మాకు బుక్ రాలేదంటే సరే నేను చూస్తుంది అన్నాడు. బుక్ తీసుకుపోయి సంవత్సరం దగ్గర పెట్టుకొని ఆన్లైన్ పైసలు కావాలని 14 వేల రూపాయలు అడుగుతుంది. తీసుకుపోయింది. తీసుకుపోయిన తర్వాత 2 సంవత్సరాల కోసం మరి లేదు ఇంపింది సార్.